చిన్నతనం నుండే నాగరాజ్ విశ్వంలోని వింతల్ని చూసి ఆశ్చర్యపోయేవాడు. ఎదిగే కొద్దీ అతడు ప్రతిదాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఫస్ట్ బిల్ అవుతానే సైలెన్స్ అనేవాడు సార్ వస్తానే. చెప్పినప్పుడు అందరూ కూడా మౌనంగా ఉంటూ వచ్చేవారు. నేను కూడా కొద్ది రోజులు ఉన్నా, రెండు మూడు రోజులు పోయిన తర్వాత అవును ఎందుకు మౌనంగా ఉండాలి, ఎందుకు ఏం చేస్తారు మౌనంగా ఉన్నప్పుడు, సార్ ఏం చేస్తాడు, పిల్లలు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో నేను అందరి వైపు తేరి చూస్తూ వచ్చాను. తర్వాత ఆయన కొన్ని మాటలు ఇలా చెప్తూ వచ్చాడు, నేను మౌనంగా ఉండమని చెప్పినప్పుడు మీరందరూ కూడా మీలో ఉన్న ఆత్మశక్తిని ఆశ్రయిస్తే, లేక మన ఒక శక్తిని ఆశ్రయిస్తే ఆ శక్తి ద్వారా మనము మన శక్తితో చేసే పనికన్నా ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు, దాని ఎక్కువ లాభం ఉంటుంది. అతీత శక్తుల్ని పొందాలన్న ఆశతో నాగరాజ్ తన చదువును సైతం నిర్లక్ష్యం చేసి ధ్యానంలో గడిపేవాడు. ఏదో ఒక శక్తిని ఆశ్రయిస్తున్నా, ఆ శక్తి ద్వారా నేను ఈ లోకాన్ని జయించగలను అనే ఒక దృఢమైన సంకల్పము, నేను జయించగలననే ఆ విశ్వాసము నన్ను ఎన్ని నష్టపోయినా ఎంత దూరమైనా కూడా నేను ఆ మెడిటేషన్ ఆ శక్తిని ఆశ్రయించే సమయంలో ఎన్ని ఒడిదుడుకు వచ్చినా కూడా ఆ ముందు కనిపించే ఆ లక్ష్యం పైన దృష్టి ఉంచి అట్నే నేను దాన్ని కొనసాగిస్తూ పోయేవాడిని. ఎదిగే వయసులో ఎన్నో సంవత్సరాలు నాగరాజ్ ప్రార్థన మరియు ధ్యానంలో గడిపాడు. అయినా తాను ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయాడు. చాలా క్రయం చెల్లించాను వాటి కోసం. నేను దాన్ని సాధించాలనే ఉద్దేశంతో బాల్యంలో చదువును, ఇంటిని కొద్ది రోజుల తర్వాత వచ్చేసి అమ్మ బంధువులు అందరూ కూడా దూరమవుతూ వచ్చాను. నేను దాంట్లో ఎన్నో లోకరీత్యా తెలుసుకున్నప్పటికీ ఆ తెలుసుకున్న విద్యను బట్టి, నన్ను చూసే విధానం బట్టి, నేను దేవాలయాల్లో కానీ అక్కడ ప్రజల్లో కానీ నన్ను చాలా గౌరవించేవాళ్ళు. కానీ ఎంతమంది నన్ను గౌరవిస్తూ ఎంత నన్ను ప్రేమిస్తున్నప్పటికీ కూడా నా అంతరంగంలో నాకు ఒక విచారం ఉండేదండి. యథార్థంగా ఏంటంటే నిజంగా లోకరీత్యా చూస్తే చాలా మంచిగా ఉన్నాడు అని అనిపించినట్టే ఉంది, కానీ నా అంతరంగంలో ఏదో భయం. ఒకరోజు నాగరాజ్ దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంగా ఉన్న ఓ చర్చ్ మైక్లో నుంచి అతనికి పాట వినబడింది. ఆ పాటలోని మాటల్ని అర్థం చేసుకోవాలన్న ఆసక్తితో నాగరాజ్ అక్కడే నిలబడిపోయాడు. చర్చిలో ఒక పాట పాడుతున్నారు, అనంత ప్రేమలు అంటే ఒక గొప్ప ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒకడు తిరిగి వచ్చాను అని అక్కడ. మేము చిన్నప్పటి నుంచి చాలా నిష్టగల కుటుంబంలో పుట్టిన వాళ్ళం కదా, మేము పాపాత్ములం కాదు, వీళ్ళు పాపాత్ములు కాబట్టి అట్లా పాట రాసుకున్నారేమో, అది వాళ్ళ కోసం రాసుకుంటారు కానీ ఇది నాలాంటి వాళ్ళ కోసం కాదేమో అనే ఉద్దేశంతో నేను మళ్ళా సందిగ్ధ అవస్థలో పడ్డాను. ఎంతగా ప్రయత్నించినప్పటికీ నాగరాజ్ ఆ పాటలోని మాటల్ని తన మనసులో నుంచి చెరిపివేయలేకపోయాడు. మరుసటి ఆదివారం అతను చర్చికి వెళ్ళాడు. ఆ మీటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటున్నారు, నీవు పాపివి, నీవు పాపివి. పాపం అంటే ఏమిటంటే నీ హృదయంలో పుట్టే కోపము, అసూయ, ద్వేషము, కామ వికర్షణ పాపం అని చెప్తూ వచ్చాడు. అటువంటి పాప స్వభావంతో కలిగిన ఆత్మ చనిపోతే నరకానికి వెళ్ళిపోతుందని చెప్తూ వచ్చారు. ఆ నరకం ఎట్టుకుంటుంది అనే దాని గురించి వివరిస్తూ వచ్చారు. నరకం అంటే అది ఆరని అగ్ని, అక్కడ ఈ ఆత్మ ఆరని అగ్నిలో పడవేయబడుతుందని, అది భయంకరమైన స్థలం అని చెప్తూ వచ్చారు. అయితే ఈ ఆత్మ ఆ నరకానికి వెళ్లకుండా పరలోకం చేరాలంటే ఈ పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకోవాలి. ఆ ప్రాయశ్చిత్తమైన మార్గం ఏంటంటే ఆ పాపం కొరకే యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన నువ్వు ఈరోజు రాత్రి అంగీకరించకపోతే, ఈరోజు నువ్వు చనిపోతే, రేపు చనిపోతే నీ విలువైన ఈ లోకంలో ఎంత పేరు ప్రఖ్యాతలు కలిగి ఉన్నా నువ్వు చనిపోయిన వెంటనే నరకానికి వెళ్ళిపోతావు. మొట్టమొదటిసారిగా నాగరాజుకు సత్యం ప్రత్యక్షమైనట్టు అనిపించింది. ఇంతకాలం తన మనసులో ఉన్న గందరగోళం తొలగిపోయినట్టు అనిపించింది. నేను యేసుక్రీస్తు అంగీకరించాలా, అంగీకరించాలంటే చిన్నప్పటి నుంచి నేను చేస్తూ వచ్చిన ఆచార సంప్రదాయం వదులుకోవాలా, ఏది సత్యమో అర్థం కాక నేను ఆ దినంలో ఆ రాత్రి పూట అట్నే బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ రాత్రంతా పాస్టర్ అడిగిన ప్రశ్నలే నాగరాజ్ మదిలో మెదులుతూ ఉన్నాయి. నా కొరకు చనిపోయాడని యేసుక్రీస్తు అంటున్నారు, చాలామంది సాక్ష్యం ఇస్తున్నారు, నేను కూడా ఆయన విశ్వాసం ఉంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం దొరుకుతుందేమో అని, నా ప్రతి పాపము గురించి నేను పశ్చాత్తాపడుతూ ఆ రోజు రాత్రి అంతా ఏడుస్తున్నానండి. ఆ రాత్రి అంతా ఎంత అంటే అసలు అది సాధారణమైన దుఃఖం కాదు. బాల్యంలో నేను ఎక్కడే ఎంతమందికి మోసం, ఎక్కడ ఎంతమంది భయపించానో, ఎంతమందికి తిరుగుబాటు చేస్తూ వచ్చానో, తల్లిదండ్రులు ఎంత బాధిస్తూ వచ్చానో, ఆయన్ని గుర్తు చేసుకొని నేను విపరీతంగా ఎంతో కన్నీళ్ళతో ఆ రోజు దాపు 5-6 గంటలు ఘోరంగా నేను కన్నీళ్ళతో ఏడుస్తూ, యేసు ప్రభువా నువ్వు దేవుడు అయితే
నన్ను దర్శించు, నన్ను నా పాపాలు క్షమించు. రాత్రంతా అలా ఏడ్చిన తర్వాత ఆ మరుసటి రోజున జరిగినది అద్భుతమనే చెప్పాలి. లేచిన వెంటనే నా హృదయంలో గొప్ప సంతోషం. నా జీవితంలో ఎంత ప్రయత్నం చేసి, ఎంత సాహసం చేసి, ఎంతో గొప్పగా చేసినప్పుడు కూడా పొందినటువంటి సంతోషము ఆ తెల్లవారి ఉదయం నేను నా హృదయంలో ఉంది. ఇప్పుడు నా హృదయం ఏదో కొత్తగా మారిపోయినట్టు, నేను ఏదో కొత్త వ్యక్తిని అయిపోయినంత సంతోషం నాలో ఉంది. నాలోంచి ఏదో భారమంతా తీసేసినట్టు, ఎండిపోయిన నా భూమి మీద ఏదో గొప్ప నీళ్లు అతను పోసినట్టు అటువంటి ఆనందం అనుభవిస్తూ వచ్చాను. నాగరాజ్ చర్చకు వెళ్తున్న కొద్దీ అతనిలో విశ్వాసం పెరిగి యేసుక్రీస్తు శక్తిని అర్థం చేసుకోగలిగాడు. శక్తి స్వరూపుడైన యేసుక్రీస్తు ఈ భూమి మీద అవతరించి మానవుని ఆత్మలో కోల్పోయిన ఆ శక్తిని సంపూర్ణం చేయడానికి ఈ లోక ప్రత్యక్షమైంది. ఆ శక్తిని అంగీకరించిన నాకు బాల్యం నుండి ఏ శక్తి కొరకు ప్రయాస పడుతున్నానో ఆ శక్తి దొరికింది. ఆ జ్ఞానం నాకు ప్రత్యక్షమైంది. అదే నా ఆత్మకు సంపూర్ణమైన నిరీక్షణగా మారింది.